ఇంకా చాలామంది అస్పైరింగ్ సింగర్స్ ఉన్నారు, ఎస్పెషలీ ఇంకా ప్లాట్ఫామ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇంకా రియాలిటీ షోస్, మ్యూజిక్ షోస్ ప్లాట్ఫామ్స్, దెన్ యూనో యూట్యూబ్, కాంపిటీషన్స్ అండ్ పర్సనల్ వీడియోస్. అంటే హొరైజన్స్ ఆర్ ఎక్స్పాండింగ్, ఆపర్చునిటీస్ ఆర్ ఎక్స్పాండింగ్, బట్ స్టిల్ ఎక్కడో చిన్న ఇంకా ఒక అనిశ్చితి, ఒక అభద్రత, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది ఆర్టిస్టులకు మీద ఇందాక అన్నట్టు. సో ఎలాంటి ఓపెన్ మైండ్తో, ఎలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తోని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో? లైక్ హౌ ఐ, అంటే నేను ఆలోచించే విధానం ఏంటంటే, విత్ దేన్ని ఫుల్ ప్రూఫ్గా తీసుకోకుండా, అంటే ఇప్పుడు ఒక దీనికి ఒక అంటే ఫార్ములాటిక్గా వెళ్లకుండా, మనకి డెఫినెట్గా లాట్ ఆఫ్ పీపుల్ కీప్ టెలింగ్ అస్, అంటే ఇప్పుడు నేను వచ్చే ముందు ఆర్ వెన్ వీఆర్ వర్కింగ్, మన సీనియర్స్ దగ్గర నుంచి మనకు సజెషన్స్ వస్తూ ఉంటాయి. నాకు హెల్ప్ అయింది ఏంటంటే, ఐ లిజన్ టు ఎవ్రీబడి, బట్ ఐ డోంట్ టేక్ ఎవ్రీథింగ్, లైక్ వాళ్ళు చెప్పినట్టే ఐ డోంట్ టేక్ ఇట్. అవసరమైనప్పుడు, అంటే మనకు అది గుర్తుపెట్టుకొని మనకి ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో ఏది కూడా దేనికి ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉండి ఈ రకంగా ఉంటే సక్సెస్ఫుల్ అవుతుంది, ఆర్ మనం ఇఫ్ వీ డ్రీమ్ టు సింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్ అట్లా ఉండడం కంటే, వాట్ హెల్ప్ మీ వాజ్, నాకు మ్యూజికాలిటీ అండ్ మ్యూజిషియన్షిప్ పెంచుకోవడం, అంటే లైక్ మ్యూజిక్లో నేను ఎంత ఎక్సెల్ అవ్వగలుగుతా అనేది ఈజ్ ఆల్వేస్ మై టార్గెట్. అంటే స్టిల్ ఐ సే దట్ ఐ హ్యావెంట్ ఈవెన్ స్టార్టెడ్ ప్రాపర్లీ. ఇదంతా ఏంటంటే జస్ట్ అనురాగ్ అనే అతను ఉన్నాడు అని చెప్పి తెలియడానికి ఆల్ దిస్ జర్నీ హ్యాపెండ్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఫర్ మీ ఇన్ ఫ్రంట్ విచ్ ఐ ప్లాన్డ్ ఆర్ విచ్ ఐ అట్లీస్ట్ ఐఎమ్ ఆస్పైరింగ్ టు డూ, విచ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పీపుల్. అంటే లైక్ స్పెసిఫిక్ ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ సింగింగ్ ఫర్ అమిత్ త్రివేది సార్ ఆర్ నెవర్ ఫర్ ఏఆర్ఎమన్ సార్, దే వర్ నాట్ ఇన్ మై చెక్ లిస్ట్ అట్లా అని చెప్పి ఐ డోంట్ సే దట్ ఐ డిడ్ నాట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఇట్స్ లైక్ మనం ఆ బెటర్ అవుతున్న ప్రాసెస్లో వీ మీట్ దట్ ఎనర్జీ అండ్ యూనో వీ మీట్ దట్ అంటే ఎలిజిబిలిటీ, అండ్ వెన్ వీ మీట్ దట్ ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా ఆపర్చునిటీ విల్ కమ్ టు అస్. సో వీ హ్యావ్ టు మీట్ దట్ ఆపర్చునిటీ అండ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ వాట్ న్యూ క్యాన్ వీ యాక్చువల్లీ డెలివర్. అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్ విత్ అవర్ మైండ్. అంటే ఈవెన్ టిల్ టుడే వెన్ ఐ గో టు అ రికార్డింగ్ స్టూడియో, ఎప్పుడు నాకు ఒక ఫ్రెష్ సాంగ్ వచ్చినా దట్స్ అ స్ట్రగుల్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే ఇట్స్ నాట్ దట్ మనం ముందు పాడాం కాబట్టి తీసేసుకుంటారు అనే గ్రాంటెడ్ ఫీలింగ్ డజంట్ వర్క్ అట్ ఆల్. సో దీనికి మేబీ ఇఫ్ అంటే లైక్ ఇఫ్ సమ్వన్ ఈజ్ యాక్చువల్లీ ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, వాళ్ళు ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అంటే నా కెరియర్ ఇంత అవుతుంది అంత అవుతుంది, అంటే లైక్ మనం రిజల్ట్ని ముందే మైండ్లో పెట్టుకోకుండా మన లైఫ్ ఎట్లా వస్తుందో, లైక్ వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ ఒక స్పాంటేనిటీ డెవలప్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. మెయిన్గా పీస్ఫుల్ ఉండడం ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో అనవసరమైన డిప్రెషన్ ద్వారా, అనవసరమైన యాంగ్జైటీ లేకుండా మనం ఆర్ట్ మీద ఫోకస్ చేస్తే ఆర్ట్ విల్ టేక్ అస్ ప్లేసెస్ మ్యామ్. సో సూపర్, అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ మై లైఫ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ టాట్ మీ. అండ్ ఈ ప్రాసెస్లో నేను ఎవరైనా కంపోజర్స్ని, ఎవరైనా లిరిసిస్ట్ని ఆర్ పీపుల్ హూ హెల్ప్ మీ నేను మర్చిపోతే ఐఎమ్ సారీ. So, just that I want to thank each and every person who added to my career and each and every musician. And sometimes instrumentalists kuda, they play a very, and vaalla suggestion valla mana life change ayye opportunities kuda manaku raavachu. So, all I want to say is that luck ani process ni manam pakkan betti detailing meeda, ante like naaku ante దాన్ని ఎలాబరేట్ చేయాలంటే మనకి టైం సరిపోదు. లైక్ జస్ట్ టు టేక్ అ సిల్లీ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇఫ్ వి కుక్ సమ్ డిష్, దాన్ని అంటే లైక్ ఎండ్ అవుట్పుట్ గురించి ఆలోచించి ప్రాసెస్ ఉండాలి. ఆ ప్రాసెస్ని మనం ఎట్లయితే చాలా అంటే లైక్ ఎంత ఇన్వాల్వ్ అవుతామో, ఎనీ ఆర్ట్, అంటే ఈవెన్ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ కాబట్టి లైక్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఆ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే, మనకి రిజల్ట్ గురించి మైండ్ ఆలోచించకుండా విల్ అంటే ఎంజాయ్ ది ప్రాసెస్ అండ్ విల్ లెర్న్ మోర్ ఫ్రమ్ ది ప్రాసెస్ దాన్ ఫ్రమ్ ది సక్సెస్ ఆర్ రిజల్ట్. సో దట్ ఆ మైండ్ సెట్ విల్ మోస్ట్లీ హెల్ప్ పీపుల్. సో ఈవెన్ నాకు కూడా, ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్ ఇన్ మీ విచ్ ఓన్లీ ఐ కెన్ సీ, సో దేర్ దేర్ ఈస్ లాట్ ఫర్ మీ టు వర్క్ ఆన్. కీప్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ అండ్ లెర్నింగ్ ఇస్ ఎ, ఈ రోజు ఇది కరెక్ట్ అనుకునే రేపు అవ్వకపోవచ్చు. సో మేబీ ఓపెన్ మైండెడ్నెస్ ఇస్ యాక్చువల్లీ one thing that works.